కొత్త సంవత్సరం ప్రారంభమవుతున్న వేళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఈ సంవత్సరం కొన్నింటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చా అని కూడా మనం జస్ట్ అనుకుంటే, ఈ సంవత్సరం ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారి నుండి ఎక్స్పెక్ట్ చేసే వాటిలో ప్రధానమైనవి ఏంటి, అటువంటి ప్రధానమైన వాటిలో కొన్నింటిని కనుక మనం చెప్పుకుంటే, మొదటిది మొదటగా చెప్పుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు జనంలోకి వచ్చి జనంతో ఇక మమేకమై గ్రౌండ్ లెవెల్లో కూడా సమస్యలు ఏంటి, వాళ్ళ ప్రభుత్వ పాలన గురించి ఏమనుకుంటున్నారు అని తెలుసుకునే ప్రయత్నం ఈ సంవత్సరమైనా చేస్తారా. ఇంతకుముందే రచ్చబండ కార్యక్రమం అని దాని ద్వారా జనాల దగ్గరికి వెళ్తున్నారు అని చెప్పి చాలాసార్లు అయితే వార్తలు వచ్చాయి, అవి అయితే నిజం కాలేదు. ఈ సంవత్సరమైనా జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఒక రూపంలో జనాల మధ్యకు వెళ్తారా? యాక్చువల్గా ఇది ఒక నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క బలం, ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుండి ఈ బలానికి ఎందుకో మరి పరిపాలన ఒత్తిళ్ళు లేకపోతే మరేమైనా కారణం, మధ్యలో వచ్చిన కరోనా ఏదైనా కానివ్వండి, కానీ తనకు బలమైన జనం దగ్గర నుండి జగన్మోహన్ రెడ్డి గారు దూరంగా ఉంటూ ఉన్నారన్నది వాస్తవం. మరి ఇప్పుడు మళ్ళీ తన బలమైనటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్తారా ఈ సంవత్సరమైనా సాధ్యపడేనా అన్నది మొదటిగా మనం చర్చించుకోవాల్సినది, ఎక్స్పెక్ట్ చేయాల్సిన విషయం. మళ్ళీ రెండో ప్రధానమైన విషయం ఏంటి, ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అసలు బెరుకు లేకుండా స్వేచ్ఛగా ధైర్యంగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు, బహిరంగ సమావేశాల్లో అయినా ఏదైనా కనుక వాళ్ళ పార్టీ సమావేశాల్లో అయినా కూడా. అదేంటో కానీ ఈ ముఖ్యమంత్రి ఆయన దగ్గర నుండి కూడా అసలు ప్రతిదీ కూడా బహిరంగ సమావేశంలో అయినా ఇంకా మీడియా సమావేశాలు అయితే ఆయన అసలే పెట్టట్లేదు, కనీసం ఆ మీడియా సమావేశాలైనా పెట్టి అడ్రస్ చేస్తారా జనాన్ని అన్నది కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. అదే సమయంలోనే కనీసం మాట్లాడేటప్పుడు ప్రతిదానికి కూడా ఇలా పేపర్ చూసి మాట్లాడడం, దాన్ని ఏమైనా ఓవర్కమ్ చేసుకుంటారా? ప్రతిదీ ఈవెన్ ఈరోజు జరిగిన ఒక సమావేశంలో కూడా ప్రతిపాడులో సోదర సోదరీమణులకు అనేది కూడా పేపర్లు చూసి చదివే పరిస్థితి. మరి ఇదంతా కనుక చూడడానికి అంత ఇంట్రెస్టింగ్గా అనిపిస్తలేదు. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఇలా చూసి మాట్లాడేదిగా, చాలా స్వేచ్ఛగా యథేచ్ఛగా ఎన్ని మీటింగ్స్లో మాట్లాడారు, మరి ఎందుకు ఇలా? ఎప్పుడైనా క్యాలిక్యులేషన్స్ ఏదైనా కనుక ఇన్ఫర్మేషను అథెంటికేటెడ్ డేటా దాన్ని ఏమైనా చూసి ఎప్పుడైనా చదివితే పర్లేదులే, కానీ ఒక స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో ఆయన ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? మరి ఈ ప్రాబ్లమ్ను ఓవర్కమ్ చేస్తారా అన్నది ప్రధానంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి రెండో అంశం. మూడోది సొంత పార్టీ ఎమ్మెల్యేలకు మంత్రులకే సరిగ్గా అందుబాటులో ఉండరని, గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో కనీసం ఎమ్మెల్యేల నుండి కూడా తెలుసుకునే ప్రయత్నం చేయట్లేదని, చాలామంది ఎమ్మెల్యేలకు ఇంకా సమయం కూడా ఇవ్వలేదన్నది వార్తలే కాదు, ఇది నిజం కూడా, ఇది నిజం కూడా. అండ్ మోర్ ఓవర్ ఎక్కడికక్కడ కాన్స్టెన్సీలలో ఇవన్నీ కూడా ఏంటివి, వర్గ విభేదాలు బయటపడుతూనే ఉన్నాయి. పొంగు పొంగు ఇవి ఇంకా చాలా ఎక్కువే బ్లాస్ట్ అవుతాయి, నో డౌట్. మరి వీటన్నిటినీ కూడా సరిదిద్ది, దాని మీద దృష్టి పెట్టి ఎమ్మెల్యేలను కలిసి ఏమైనా వాళ్ళ వల్ల నియోజకవర్గాల అభివృద్ధికి సంబంధించి ఏమైనా చర్చించి ప్రజలు ఏమనుకుంటున్నారో అన్న అదేమైనా వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని వాళ్ళకు కూడా సమయం ఇచ్చి, అదే సమయంలోనే రాజకీయ పార్టీ అనేది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది ఒక ఉంది, దానికి నేను ఒక అధ్యక్షుణ్ణి అని చెప్పి గుర్తు తెచ్చుకొని రాజకీయ పార్టీ కార్యకలాపాల మీద కూడా దృష్టి పెట్టి ద్విదేశ్రేణి నాయకులు అండ్ అదే సమయంలోనే కింది స్థాయి కార్యకర్తలకు కూడా నాయకుడు ఉన్నాడు, మన నాయకుడు మన గురించి కూడా ఆలోచిస్తున్నాడు అనే విధంగా ఈ సిగ్నల్స్ ఏమైనా కనుక ఈ సంవత్సరమైనా పంపగలుగుతారా అన్నది కూడా ఏమంటారు మనం వెయిట్ చేయాల్సినటువంటి అంశం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు కారణాలు ఏమైతే ఏముంది, కానీ అసలు ఒక వాళ్ళది రాజకీయ పార్టీ అన్న సంగతే నాకు తెలిసి 2.5 సంవత్సరాలు గుర్తుకు కూడా ఉందో లేదో. సీరియస్లీ వాళ్ళ జిల్లాలకు పార్టీ అధ్యక్షులు ఉన్నారా, వాళ్ళు సమావేశాలు అవుతూ ఉన్నారా, ఈ విషయాలు ఏంటివి పూర్తిగా గాలికైతే వదిలేశారు? మరి ఈసారి వాటి మీద అయినా కనుక దృష్టి పెడతారా అన్నదైతే డెఫినెట్లీ కూడా చూడాల్సిన అంశమే. ఈ సంవత్సరమైన అది పాసిబుల్ అవుతుందా అని. నెక్స్ట్ ఈ సంవత్సరం ఏమైనా కనుక క్యాబినెట్ విస్తరణ
దాని మీద ఏమైనా దృష్టి పెడతారా? ఆఫ్ కోర్స్ అది వాళ్ళ పరిపాలనకు సంబంధించిన అంశమైనా కూడా క్యాబినెట్ విస్తరణ 2.5 ఇయర్స్ తర్వాత చేస్తానని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. సరే, కొన్ని కారణాల వల్ల ఏమైనా కనుక డిలే అవ్వచ్చు, అసలు చేస్తారా లేదా ఈ విషయాలన్నీ కూడా ఈ సంవత్సరంలోనే ఖచ్చితంగా కనుక క్లారిటీ రావచ్చేమో. అండ్ అదే సమయంలోనే ఇంకొకటి కూడా కీలకమైనది ఏంటి అంటే, అసలు సలహాదారులు అనబడే వాళ్లకు ఇంకా ఏమైనా కనుక అపాయింట్మెంట్ లెటర్లు ఏమైనా సిద్ధం చేసి ఇంకా ఏమైనా పెట్టినారా, లేకపోతే ఇప్పటి వరకు నియమించిన సలహాదారులతోనే పోలిస్టా పెట్టబోతున్నారా అన్నది కూడా ఇంట్రెస్టింగ్గా చూడాల్సిన అంశమే ఈ సలహాదారులు అనబడే వాళ్ళను. అండ్ మరీ ముఖ్యంగా సలహాదారులను అనే వాళ్ళను సలహాలకే పరిమితం చేసి, అది ముఖ్యమంత్రి గారి ఇంటర్నల్ టీంకే పరిమితం చేసి, మీడియా ముందుకు ప్రజాప్రతినిధులు మంత్రులు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళొచ్చి కనుక ఏమైనా మీడియాను అడ్రస్ చేస్తారా? ఎవరితో అయినా సమావేశాలు జరిపినప్పుడు చర్చలు జరిపినప్పుడు వీళ్ళే ముందుకెళ్ళి చర్చలు జరుపుతారా? లేకపోతే ప్రతి దగ్గరగా కూడా సలహాదారులని పంపించి 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 ఇక కూడా అదే కంటిన్యూ చేస్తారా అన్న విషయం అయితే డెఫినెట్లీ చూడాల్సిన అంశమే ఈ సలహాదారులకు సంబంధించి కూడా. మరొకటి జాబ్ క్యాలెండర్కి సంబంధించి, జాబ్ క్యాలెండర్కి సంబంధించి చాలామంది వేచి చూస్తున్నారు అన్నమాట నిజం. మరి ఆ జాబ్ క్యాలెండర్లో వాళ్ళని ఏమైనా నిరుద్యోగులు ఎక్కడెక్కడ ట్రైనింగ్ చేసుకొని వెయిట్ చేస్తూ ఉన్నారు, వయసు కూడా అయిపోతుందని చెప్పి వాళ్ళ బాధలు వాళ్ళకు ఉన్నాయి. మరి కొన్ని మళ్ళీ జాబ్స్నైనా కనుక రిక్రూట్ చేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా ఈ సంవత్సరంలో అన్నది ఇది కూడా తేలాల్సినటువంటి అంశమే ఇది కూడా. సో ఇటువంటి అంశాల చుట్టూ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరంలో కొన్నింటికైనా కూడా వీటన్నిటిని ఎగ్జిక్యూట్ చేసే పరిస్థితి ఏమైనా ఉంటుందా అన్న విషయం అయితే డెఫినెట్లీ వెయిట్ చేయాలి. దీనితో పాటు మరీ ముఖ్యంగా కొన్ని విషయాలలో కొంతవరకు హైకోర్టు అనేది పరిధి దాటి జోక్యం చేసుకుంటుంది అన్న విషయాలు కొన్నిసార్లు నిరూపితమవుతున్నా కూడా ఇంతకు మించిన స్థాయిలో ప్రభుత్వం వైపు నుండి మరీ ముఖ్యంగా లీగల్ టీం కూడా చాలా తప్పులు చేస్తూ ఉంది అన్నమాట కూడా ముమ్మాటికి నిజం. చాలా తప్పులు చేస్తూ ఉంది అని, మరి కనీసం ఈ లీగల్ టీంనైనా సరైన టీంని ఎగ్జిక్యూట్ చేసుకొని పదే పదే హైకోర్టులలో మొటిక్కాయలు అండ్ పదే పదే కోర్టు ధిక్కరణ కేసును కనుక ఎదుర్కోవలసి రావడం, ఈ సమస్యలను ఏమైనా కనుక ఓవర్కమ్ చేస్తారా అన్నది కూడా వేచి చూడాల్సిన అంశమే. అండ్ వీటన్నిటికీ మించి మరీ ముఖ్యంగా ఈ అమరావతి వర్సెస్ 3 రాజధానులు అనేది ఏదైతే ఉందో అది ఒకవైపు హైకోర్టులో ఇంకా నలుగుతూ ఉంది. 3 రాజధానులు అనే సిఆర్డీఏ రద్దు, దీనికి సంబంధించిన చట్టాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకున్నా కూడా అదేమో హైకోర్టులు ఇంకా తేలలేదు. ప్రభుత్వం అనేది నెక్స్ట్ ఏ అసెంబ్లీ సమావేశాల్లో మళ్ళీ పాలనా వికేంద్రీకరణ పెడతారు? పెడితే ఈసారి టెక్నికల్గా ఎలాంటి ఇష్యూస్ లేకుండా దాన్ని పెడతామని చెప్పి వీళ్ళు చెబుతూ ఉన్నారు కదా, మరి ఎలాంటి ఇష్యూస్ లేకుండా అది ఎగ్జిక్యూట్ చేయగలుగుతారా? మళ్ళీ కోర్టు గడప తక్కకుండా ఉంటుందా? ఓవరాల్గా రాజధాని అనే అంశానికి సంబంధించి ఈ సంవత్సరంలోనైనా ఒక శాశ్వత పరిష్కారం లాంటిది ఏమైనా దొరికే అవకాశం ఉందా లేదా, ఇది కూడా ప్రధానంగా వేచి చూడాల్సిన అంశం. ఈ సంవత్సరం అయినా కనుక ఆ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో అయితే చూడాలి. సో ఇటువంటి వాటితో పాటు మరికొన్ని కూడా అంశాలు ఉన్నాయి. ఈ అన్నిటి మీద జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం ఏమైనా కనుక దృష్టి పెట్టి ఈ సంవత్సరం ఏమైనా వీటి కొన్ని పరిష్కారాలు ఏమైనా చేస్తారేమో చూద్దాం.